జరిగింది నాన్న? నాన్న చెప్పు. నాన్న ఏం జరిగింది చెప్పు. వెంకటేష్ అసలు ఏం జరిగింది సార్? పాటలు పాటలుగా ఇరగొట్టాడు. పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దమో బలగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, నాలుగో తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్లో క్వశ్చన్ ఉంటుందని చెప్పిన కదా. ఒక రోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అన్నాడు. పెళ్లి చేస్తా అన్నాడు. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. పగలగాడాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశాడు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతూ నేను ఏదో ఒకటి ఇల్లనిస్తానన్నయంబట్నే జనతా బార్లో దూరినావు. ఫుల్డ్గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది నిన్ను కొట్టి బగాయించు. ఏంది ఇట్లా కొట్టావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశావు కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదైతే మీ సమజైత లేదు. ఆకాశంలో చుక్కలేనన్నా చెప్తాన్నావు కదరా. సమజైంత ఏంది అది? ఒక్కట్లో మందు వస్తుంది కదా అని ఎవడ పడితే అది చెప్పిన స్టోరీలు సొల్లు ఎవడన్నా చెప్పండి రా. అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవడ నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. బుట్టడి చదువుతుండే. మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. రోడ్ నెంబర్ 12లో లంకంత కొంప. అతను వాడే ప్రతి కారు నెంబర్ 666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు.